ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు కొండపై రాత్రివేళ బస చేసేందుకు సరైన వసతి సౌకర్యాలు లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిపూట ఆలయం వద్దకు చేరుకున్న భక్తులు ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలో తెలియక అవస్థలు పడుతున్నారు. వర్షానికి తడుస్తూ చలికి వణుకుతూ కొండపై అల్లాడుతున్నారు. రాత్రివేళ ఇంద్రకీలాద్రిపై నిద్ర చేయాలన్న భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. మహామండపంలో నిద్రించడానికి అవకాశమున్నా సెక్యూరిటీ సిబ్బంది సహకరించకపోవడము, మండపంలో ఖాళీ లేకపోవడంతో ఎముకలు కురికే చలిలో భక్తులు చిన్నపిల్లలతో ఆరుబయటే నిద్రిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రాత్రి కొండపై నిద్రచేసి ఉదయాన్నే అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటారు. అయితే రాత్రివేళ కొండపై నిద్రచేసేందుకు సరైన వసతులు లేకపోవడం, భద్రతా కారణాల దృష్ట్యా భక్తులు ఆరుబయట చలిలోనే నిద్ర చేయాల్సిన పరిస్థితి. నా పేరు నిర్మల, హైదరాబాద్ నుంచి వచ్చినాము, మా ఫ్యామిలీ నుంచి వచ్చినాము. ఈడ వండుకుందంటే దోమలు ఉన్నాయి బాగా, రూములు లేవు. మా పిల్లలు ఎత్తుకునే పోయాను, రూములు దొరుకుతాయి అని చెప్పాను. దేవుని దర్శనం చేసుకుందామని వచ్చినాం, మొక్కుండి ఈడ. ఇక మా బాబు ఇంటికి వెళ్ళి తీసాను వచ్చాడు. పెద్ద ఆయన్నే తండ్రి, ఇంక ఆయనకు బిడ్డ ఉట్టాలని మొక్కున్నాడు, బిడ్డ ఒకటింది. ఇక దాని గురించి వచ్చిన గేట్ బంద్ చేసారు కదా, 12 అయ్యింది మేము వచ్చేవారికి బంద చేసారు గేటు. మేము 9 మంది ఉన్నాం, పిల్లలు 2 చిన్న పిల్లలు ఉన్నారు, మేము ఉన్నాం పెద్దలు. అమ్మవారి సన్నిధిలో నిద్ర చేస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. దీంతో అయ్యప్ప స్వాములు, భవానీ మాలధారణ చేసిన వారు అమ్మవారి సన్నిధిలో నిద్ర చేయడానికి పెద్ద ఎత్తున వస్తారు. సెక్యూరిటీ సిబ్బంది మహామండపంలోకి అనుమతించకపోవడంతో ఆరుబయట నిద్ర చేస్తున్న భక్తులు తమ కాలకృత్యాలు తీర్చుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు. సో మనం పడుకోవడానికి ఇక్కడ ప్లేస్ లేకపోతే ఆల్టర్నేట్గా ప్లేస్ చూసుకున్నాము, పైన ఉంటుందని మాకు తెలియదు. ఇక్కడ ఏ వసతులు ఎలా ఉన్నాయో మాకు అసలు తెలియదు, దానివల్ల ఇక్కడ పడుకోవాల్సి వస్తుంది. ఆడ ఎక్కడ పడుకోవాల్సి అంటే పైనకి పోంటారు కానీ ఎన్నో చూపిస్తలేరు దారి, పైనకి పోంటారు కానీ దారి చూపిస్తలేరు. మాకేం తెలియదు, మేము ఫస్ట్ వచ్చినాము, 2 సెకండ్ టైం వస్తే కానీ తెలుస్తుంది మనకు ఏం తెలియదు. ఏడో పండుకోపోయారని చెప్తారు వాళ్ళు, ఈడ పండుకున్నాం సామి, ఏం ఏడో దగ్గర పండుకోవాలి కదా. ఇంకా ఇప్పటికైనా అధికారులు స్పందించి రాత్రివేళ నిద్ర చేసే భక్తులకు సరైన వసతులు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.